మిర్యాలగూడ పట్టణాన్ని ప్రగతి పథంలో ముందంజలో నిలపడమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. స్థానిక 22వ వార్డు హనుమన్పేటలో 20 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్రా విష్ణులతో కలిసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. హనుమన్పేటలో డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన వెంటనే 30 లక్షల రూపాయలతో అవసరమైన అన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, మంచినీటి సమస్యలే ప్రధాన అంశాలుగా తీసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి పనుల్లో ఖచ్చితంగా నాణ్యత పాటించాలని అనే సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్, బీజేపీ నాయకులు రేపాల పురుషోత్తమ రెడ్డి, వార్డు పెద్దలు కోటేశ్వరరావు, సాంబశివరావు, వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్పేట 22వ వార్డులో మిల్క్ కాలువల శంకుస్థాపనకి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి వార్డు పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. శంకుస్థాపన కార్యక్రమం ఈ వార్డు తప్పనిసరిగా మేము మొత్తం మాటిచ్చిన ప్రకారం వార్డులు, ఎందుకంటే మరి ఈ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా మరి మా వారికి డబ్బు కావాలని అడగటం, దాంతో కౌన్సిల్ గారు కూడా రోజు డెవలప్మెంట్ కార్యక్రమాలు అలాగే అన్నీ తప్పన పనిచేయాలని తప్పనితో ఉన్నారు కాబట్టి ఇక అందరూ కలిసికట్టుగా మరి వారిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 20 లక్షల రూపాయలు ఇవాళ డ్రైనేజ్ పెట్టినాం. మళ్ళీ మీరు 20 లక్షల రూపాయలు పూర్తి చేయడంలోనే మళ్ళీ మీ రోడ్లు కూడా 30 లక్షల రూపాయలతో మన రోడ్లు కూడా మీ వార్డులో మీరు ఎక్కడెక్కడ వేయాలో ముందు పెద్ద మనుషులు మరి ఆలోచన చేసి చెప్తే అక్కడ మళ్ళీ 30 లక్షల రూపాయలతో మరి రోడ్లు కూడా వేస్తాం. ఎదుగుపోయి మళ్ళీ మేము సంవత్సరం లోపల మరి ఎందుకంటే ఎప్పుడో మరి పెద్ద ఆయన ఉన్నప్పుడే మన చాలా చోట్ల మనం రోడ్లు వేయాల్సింది అని చెప్పేవారు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం మేము ఇప్పుడు కౌన్సిలర్ గారు చూస్తాము, మరియు పోలీసులు గారు, కౌన్సిలర్ గారు మళ్ళీ అందరూ కూడా మా వారు చాలా రోజులు వెనక్కి మిగిలిపోయినాయి, చాలా కావాలని మేము ఎప్పుడు చెప్తాను. మరి అందుకని మీ అందరూ ఎక్కువ 30 లక్షల రూపాయలతో మన సీసీ రోజు కూడా చేసిన కార్యక్రమం కూడా చెప్తాం. ఏ చేసినా ఏ పని చేసినా కూడా క్వాలిటీ పని చేయాలి, ఎందుకంటే మన కొద్దిగా ఏరియా తక్కువ వచ్చినా పర్వాలేదు, అవన్నింటినీ మేము డబ్బు నుంచి పూర్తి చేసే బాధ్యత. హనుమాన్పేటలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఈ పక్కన సైడ్ రోడ్ కూడా ఇస్తున్నాం, ఎందుకంటే అది మా సంబంధం మున్సిపాలిటీ సంబంధం కాదు, కానీ ఇది మనం ఏదైనా దాన్ని అట్లే వదిలిపెడితే అంత అక్కడ చెత్త చెదారు విషయం అంత ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఈ సైడ్ ఉన్న రోడ్లు కూడా అది ఆర్ఎన్జీ రోడ్లు, సర్వీస్ రోడ్లు, కానీ మనం అయినా కూడా మనమే చైర్మన్ గారు మేము మన అనుకొని ఈ రోడ్లు వేద్దాం. ఆ కింద కూడా అంతా ఎప్పుడు ఆగమని ఉంటుంది కాబట్టి అవన్నింటిలో కూడా దాన్ని సుందరీకరణ చేయడానికి ఒక దాన్ని ప్లాన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా మిగిలిపోయినా కూడా ఒక సంవత్సరం లోపల మొత్తం మేము చేయాలనే ఒక ఆలోచనతో పని చేసుకొస్తాం. ప్రతి వార్డులో 30 లక్షలు సీసీ రోడ్లు, 20 లక్షలు డ్రైనేజ్ పెట్టినాం. మళ్ళీ ఇంకా మిగిలిపోయిన ఇంకా డ్రైనేజీలు కానీ ఇంకా సీసీ రోడ్లు ఇంకా మళ్ళీ ఒక 30 లక్షలైనా 20 లక్షలైనా ఏదైనా మా బాధ్యత తప్పనిసరిగా అన్నీ పూర్తి చేస్తాం. మేము ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా 4 విషయాల మీదనే మేము పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తున్నాం. ఒకటి మనం ఎలక్ట్రిసిటీ 24 గంటలు ఇచ్చేయాలి, ఎక్కడైనా స్తంభాలు లేకపోతే మీరు చెప్తే కనుక మీకు స్తంభాలు కూడా ఎన్ని కావాలంటే దానికి స్తంభాలు లేపిస్తాం. ఇళ్ళ మీకు వెళ్ళేమైనా ఎలక్ట్రిసిటీ లైన్ పోతే ఇంకా మీరు చెప్పండి, ఆ లైన్లు కూడా తీర్చితే ఏర్పాటు చేస్తాం. మళ్ళీ మంచినీళ్ళు ప్రతి ఇంటికి మరి కృష్ణా జలాలు మంచినీళ్ళు ఇవ్వాలనేది కృష్ణ దగ్గర ఇవ్వాలి, ఇంటికి ఇవ్వాలి అని రోడ్లు, డ్రైనేజ్ ఈ 4 ఐటమ్స్ పూర్తిగా వార్డులో కూడా అన్నీ దాదాపు కానీ కొన్ని ఏమైనా వదిలితే చెప్పలేము, కానీ మేమైతే నాకు నమ్మకం ఏంటంటే అన్నీ కూడా ఈ 1 సంవత్సరం లోపల అన్నీ కంప్లీట్ చేస్తామని ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాం. మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ ఇయర్ పెట్టాం, కానీ కొన్ని కారణాల వల్ల ఈ వర్క్ స్టార్ట్ చేయలేకపోయినాం. ఇప్పుడు ఈరోజు రోజు ఒక వార్డు చొప్పున దాదాపు 10 రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక వార్డులో 20 లక్షల రూపాయల డ్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా మళ్ళీ మొన్న కౌన్సిల్లో కూడా 5 లక్షల రూపాయలు ఏమైనా ఏది అవసరం ఉంటే అది పెడతాను కూడా 5 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఒక త్వరలో కూడా ఇక్కడ కూడా రోడ్లు వేసే కార్యక్రమం,
ఫ్లైఓవర్ మీకు పక్కనే ఉంది, మీకు ఉంది కాబట్టి ఫ్లైఓవర్ని కూడా ఆధునీకరణ సుందరీకరణ చేయాలనే సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నాం, అది కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరు సహకారం కావాలి. దయచేసి డ్రైన్ల మీద అది క్లీన్ చేసే విధంగా పెట్టడం, మొత్తం కవర్ చేయకుండా ఎక్కడన్నా మన మున్సిపల్ వర్కర్లు క్లీన్ చేసే విధంగా పెట్టాలని చెప్పి ఆ గృహ యజమానులను కోరుకుంటూ ఇక్కడ స్టేషన్ అందరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారు అందరికీ కలిపి కలుపుని పోవాలని ఉద్దేశంతో అందరికీ పెట్టినట్టు ఈ వార్డును కూడా డెవలప్మెంట్ చేసే ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా స్థానిక కౌన్సిలర్ గారికి అవసరాలు ఉన్నాయి కానీ మున్సిపాలిటీ నుంచి అటు ఎమ్మెల్యే గారి సహకారం, చైర్మన్ గారి మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తుంది. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ చేసి ప్రజలు కూడా ఒక రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిరంతరం కృషి చేసే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ఎమ్మెల్యే గారికి చైర్మన్ గారికి వచ్చిన కృతజ్ఞతలు. ఇక్కడ అభివృద్ధి ఇంకా పూర్తిగా చేయాలని చెప్పి మా వాడికి చాలా నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాను. చేసిన ఎమ్మెల్యే గారికి డ్రైనేజ్ పర్మిట్ చేసిన ఎమ్మెల్యే గారికి, భార్గవ్ గారికి, కృష్ణ గారికి, కౌన్సిలర్ గారికి మా వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.